కానీ ఇవాళ తన పతాకాన్ని ఎక్కడికి ఎగరేశాడో మీ అందరికీ తెలుసు. ఎక్కడో పాలకొల్లులో పుట్టి అల్లు రామలింగయ్య గారు మా నాన్నగారు పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరితే సరిపోద్దని అనుకుని ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన 50 సంవత్సరాలు పైన అక్కడ ఉండి ఆ తర్వాత నేను ఇక్కడతో సరిపోదని చెప్పి హిందీ సినిమాకి వెళ్ళి ఇప్పుడు తీస్తున్న 2 సినిమాలతో సహా 10 సినిమాలు హిందీలో తీస్తున్న నేను కొంత సాటిస్ఫై అయితే ఇవాళ తను ఆల్ ఇండియా స్టారే కాకుండా ఇతర దేశాల్లో కూడా తన గురించి మామూలు క్రికెటర్స్ కూడా ఇలాగ అనుకునేలాగా తను యాక్ట్ చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి ఈ అల్లు పతాకాన్ని ఎక్కడికో ఎగరవేసినందుకు నేను ఈ సభాముఖంగా తనను అభిమానిస్తున్నాను. నేను చాలా తక్కువ ఈ కొడుకుల్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇలా అభిమానించడం, బట్ ఐ హవ్ టు టెల్ యూ దిస్. అండ్ సినిమా నేను చూశాను, చాలా మంచి సినిమా. ఇన్ ది సెన్స్ మనం ఏదో యాక్షన్ సినిమా అనుకుంటారేమో, ఇట్ ఈస్ హైలీ ఎమోషనల్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు సూపర్ హిట్ అయ్యే సినిమాల్లో ఇది చేరబోతుంది. 8వ తారీఖున ఈ సినిమాని చూసి మీరు ఆ రోజు మేము అన్నమాట గుర్తు తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు, యాజ్ యూజువల్ అండ్ ఇన్స్పిరేషన్, అండ్ టుడే స్పీచ్ వాజ్ వెరీ